తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఆగమైందన్నారు ఎంపీ రఘునందన్ రావు. సుల్తానాబాద్ లో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటనపై ఆయన స్పందించారు. ముక్కుపచ్చలారని పసిబిడ్డను రేప్ చేసి చంపేస్తే పోలీస్ శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. దమ్ముంటే నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డని తీసుకుపోయి ఒక దుర్మార్గుడు రేప్ చేసి మర్డర్ చేసిండు. ఇక దిస్ ఈస్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ తెలంగాణ. ఏవి పోలీసులు, ఏవి మీ సిటీలు, ఏవి మీ సీసీటీవీలు? ఎట్లా పోతుంది 6 సంవత్సరాల్లో ఒక ఆడబిడ్డను ఎత్తుకుపోయి అమానుషంగా ఆత్మహత్య చేస్తే, హత్య చేస్తే ఏం చేస్తుంది నీ ప్రభుత్వం? హైదరాబాద్లో కూర్చొని నచ్చిన పేపర్లలో, నచ్చిన టీవీలలో ఏదో జరిగిపోతుంది. ఏం జరుగుతుంది? ఏం చేతలవుతుంది నీకు? 30వ తారీఖు జూన్ లోపల ఎలక్షన్ కోడ్ లేదు కదా, తీసుకుపోయి లోపలే తప్పు చేసినండి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. కాళేశ్వరం అక్రమాలపై చర్యలు తీసుకునేందుకు సీఎం రేవంత్ వెనకడుగు వేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ రఘునందన్. ఎన్నికల కోడ్ ముగిసినా కాంట్రాక్టర్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. అప్పటి మంత్రి హరీష్ రావు బయట ఎందుకు తిరుగుతున్నారో చెప్పాలన్నారు. కాళేశ్వరంలో తప్పు చేసిన కాంట్రాక్టర్ మీద చర్య ఏ రీతి అడుగుతున్నాం? కాళేశ్వరంలో కాంట్రాక్ట్లు ఇచ్చిన నీళ్ళ మంత్రి బయట ఎందుకున్నాడు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ఎందుకు తీసుకోవడం చర్య? కాంప్రమైజ్ అవుతున్నావా? భయపడుతున్నావా? చాదును అయితలేదా? ఏమో చెప్తే కదా, టెలిఫోన్ ట్యాపింగ్ అయింది. నేను చెప్పిన రాజ పుష్పాలో డబ్బులు తీసుకుపోయి 2023 నవంబర్ ఎలక్షన్ లో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినమని రాధాకిషన్ రావు అనే డీసీపీ చెప్పిండు. ఎందుకు వెంకటరామ రెడ్డి అరెస్ట్ చేస్తలేం? రాజపుష్ప కంపెనీ అని చెప్పిండు, విల్లా నెంబర్ చెప్పిండు. నేను మీకు అర్థమవుతుందో లేదో అని తెలంగాణ డీజీపీ గారికి రాధాకిషన్ రావు స్టేట్మెంట్ని అండర్లైన్ చేసి తీసుకుపోయి ఇచ్చిన. సరిగా ఈ స్టేట్మెంట్ కింద వెంకటరామ రెడ్డిని అరెస్ట్ చేయమని చేయలేం. ఇవాళ ఎందుకు చేస్తలేం? ఎలక్షన్ కోడ్ లేదు కదా. పార్లమెంట్లో బీఆర్ఎస్ జెండా లేకుండా చేశామని, స్థానిక సంస్థల్లోనూ గులాబీ రంగు కనిపించకుండా చేస్తామన్నారు ఎంపీ రఘునందన్ రావు. మెదక్లో వెంకటరామరెడ్డి ఖర్చు చేసిన ప్రతి పైసాకు లెక్కలు చెప్పిస్తామన్నారు. ఎన్నికలు అయిపోయినా వదిలే ప్రసక్తే లేదన్నారు రఘునందన్. పైసకి లెక్క బరాబరి సిద్దిపేట చౌరస్తాల అంబేద్కర్ చౌరస్తాల వాళ్ళతో లెక్క చెప్పిస్తాం. అయిపోయిన ఎన్నికలు అయిపోయినాయి కదా రఘునందన్, విడిచిపెట్టు. పోతేమన్నా అయితే నువ్వు గెలిచినావు కదా, ఏమనకని కొంతమంది మిత్రులతోటి రాయబారాలు ఒప్పుతున్నారు. వదిలిపెడదామా? ఊర్లలో సర్కార్ తుమ్మని ఉంటుంది, దానికుందా పీకిరా కొద్ది వస్తుంటుంది. అవునా? లొట్ట పీషట్లు అని ఉంటాయి, సగం పీకి వదిలేస్తే మళ్ళీ సీజన్ అయిపోయారు, మళ్ళీ మొత్తం వస్తుంది. అట్లా ఇళ్ళని మధ్యలో ఇడిచిపెట్టినాం అనుకో, ఈ సర్కార్ తుమ్మలేక మళ్ళీ అందరు గుచ్చుకుంటుంది. కాబట్టి పీకినాం పీకినాం, యాందాక పీకాలే? పార్లమెంటులో జెండా లేకుండా పీకేసినాం, లోకసభలో ఎవరు కనబడకుండా చేసినాం. రేపు ఇంకేడ చేయాలి? గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు.